రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మండల ప్రజాప్రతినిధులు. ఇక ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భరత్, మండల కోఆప్షన్ షాతుల్ పాషా, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, మాజీ మండల కోఆప్షన్ అన్వర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెవుల మల్లేశం, కొండ శ్రీనివాస్, ముత్యాల దేవేందర్, నరసింహారెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు సంతోష్రావు, మహిళా విభాగం బాలలక్ష్మి, పలువురు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజలు డిప్యూటీ కలెక్టర్ నరసయ్య గారు, అలాగని మా ముస్తాబాద్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజలు సురేందర్రావు గారు, అలానే పేరు పేరున ఇంకందరూ కూడా గౌరవ టీఆర్ఎస్ పార్టీ అందరు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు అందరికి నాయకు నమస్కారములు. అలాగే ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు, ఒక మంచి కార్యక్రమం గారు ఇక్కడ అదనటువంటి పెద్దలందరికీ, పాత్రికేయులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవల్ల సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వారు గొప్ప మనసుతోని ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతున్నాయో అందులో ఇదొకటి. ఈ కష్టకాలంలో కూడా వారు ఇవ్వడం అనేది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు దూరదృష్టి పెట్టి ప్రతి పేదవాళ్లకు సహాయం చేయడం అనేది వారు గొప్ప మనసు. వారికి గొప్ప మనసుకు మనందరి ఆశీర్వాదం కూడా వారి మీద ఉండాలి. వారు ఎప్పుడు కూడా ఇదే విధంగా పేదవాళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి వారికి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతినిధుల చేతుల మీదుగా ఈరోజు ముస్తాబాద్ టౌన్లోని ఆరుగురు లబ్ధిదారులకి సుమారుగా ఒక 2,50,000 వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఐ శ్రీనివాస్ వాళ్ళ బిడ్డకి ఆపరేషన్ జరిగినటువంటి నేపథ్యంలో 1,50,000, 1,55,000 రెండు చెక్కులు ఇవ్వడం జరిగింది. గౌరవ ఏపీపీ గారి చేతుల మీదుగా, గౌరవ గుండం నరసయ్య గారు